नमस्कार सोगश्चूड धर्म कार्यक्रम की स्वागत श्रावण शुक्रवार वी ने मन अंदर एष्ट ने कदा एंकंटे अन्नी शुक्रवार अंत यह श्रावण मसल में वे नागू वारूड चक्कर पट्टीर तो मन मुस्तबूत आ पट्टीर मन एंद करी अंत अंदाचे पट्टीर चूडा की वैसा ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విగ్నేశ్వర సిల్క్స్కి మరి లేట్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం విగ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతీ గారు ఉన్నారు हेलो भारती गारू ई रोज पट्टू अलगे फैंसी सारीस चूद्दामु फर्स्ट ए वैरायटी चूपिस्तुन्नारु फर्स्ट पट्टू चूद्दाम ओके पट्टूलो वच्चेसरिकि मनकि एंटंटे इदि वच्चेसि रेड कलर कांबिनेशन ट्रेडिशनल कलर इदि वच्चेसि मनकि आविष्कार पट्टूलो वस्तुंदि आविष्कार पट्टू ओके अंटे इप्पुडु मनकि ब्राइडल कलेक्शन कि చాలా బాగుంటుంది టైప్ సారీస్ ఓకే మనకి పల్లు చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు అది కూడా కల్నేత వస్తుంది అది కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ ఉన్నటువంటి డబుల్ షేడ్ తీసుకొని దానికి మనకి డిజైన్ వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ గా పట్టు సారీస్ అనేసరికి మ్యాంగోస్ యూస్ చేస్తూ ఉంటాము ఇక్కడ ఓన్లీ మనకి ఒక బిగ్ మ్యాంగో తీసుకున్నారు దానికంతా కూడా పెటల్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు మిడిల్ లో సర్కిల్స్ ఇచ్చారన్నమాట ఇవి మనకి పల్లులో ఒక 4 బంచెస్ లాగా పల్లుని డిజైన్ చేశారు ఇక్కడ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ మిక్స్ సారీ అంతా మనం చూసినట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ అండి మనకి బోర్డర్స్ కూడా కాంట్రాస్ట్ తీసుకున్నారు పైన వచ్చేసరికి yellow కలర్ కాంబినేషన్ ప్లేన్ ఇచ్చారు కింద వచ్చేసరికి రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ తీసుకున్నారు కడీ బోర్డర్ టిష్యూ బోర్డర్ దాని పైన మనకి ఒక మ్యాంగో తీసుకొని లోపల ఫ్లవర్ వచ్చేటట్లు డిజైన్ చేశారు అన్నమాట ఈ బోర్డర్ మనకి సారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి దాని పైన లీఫ్స్ ఇచ్చారు అవి కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే దగ్గర దగ్గరగా ఉన్నటువంటి బ్రోకెట్ స్టైల్ లో మనకి డిజైన్ ఇచ్చారు సారీ స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది ఓకే టోటల్ సారీ అంతా డిజైన్ ఉంది దట్ మనకి ట్రెడిషనల్ కలర్ అండి రెడ్ కలర్ మీద ఓన్లీ గోల్డ్ కలర్ తో ఇచ్చారు దీనికి బ్లౌజ్ చూస్తున్నట్లయితే బోర్డర్ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారండి అలాగే మనకి పల్లు కూడా కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కి కూడా మనకి కడి బోర్డర్స్ సేమ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు బట్ ఆ డిజైన్ అనేది మనకి మిస్ చేసి ప్లెయిన్ కడి బోర్డర్ ని హ్యాండ్స్ కి కంటిన్యూ చేశారు మ్యాంగో డిజైన్ మిస్ చేశారు ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఇది వచ్చేసి మనకి 8250 పడుతుంది 8250 रुपीस की ई सारी अवेलेबल हुंदी नेक्स्ट इंकोक सारी चूद्दाम నెక్స్ట్ సారీ వచ్చేసరికి మనకి ఇది గాంధర్వ వస్తుంది గాంధర్వ పట్టు గాంధర్వ పట్టులోనే yellow లోనే కొంచెం కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయన్నమాట ప్లస్ డిజైనర్ ఉంటుందండి ఇది మనకి రెగ్యులర్ గా చూసే టైప్ పట్టు సారీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మనం పల్లులోనే డిఫరెన్స్ తెలుస్తుంది మనకి ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ పింక్ అంటే yellow అండ్ పింక్ డబుల్ షేడ్ తీసుకున్నారు దాని పైన మనకి 3 కలర్ కాంబినేషన్ లో బంచెస్ పట్టు థ్రెడ్ తో వచ్చేటటువంటి బంచెస్ తీసుకున్నారు ఇక్కడంతా కూడా కొంచెం మనకి బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఒక బంచ్ सेम डिजाइन ग्रीन कलर अलागे मन की पर्पल कलर कॉम्बिनेशन थ्री कलर कॉम्बिनेशन बंचेस पल्लू मात्रम डिजाइन चेसर थ्रेड वर्क तो पट्टु थ्रेड तो सारी अंत मन चूस्टे पैन वर के मन की बॉर्डर पिंक कलर प्लेन बॉर्डर गोल्ड कलर खड़ी बॉर्डर इच्छा मिडिल पार्ट अंत मन की येलो कलर पैन मन की आउटलाइन लुक मन की पट्टू थ्रेड तो वीविंग मन की क्रॉस क्रीपर्स अने कंटिन्यू सारी अंत मन की सेल्फ डिजाइन उ मेन सारी की किंद बॉर्डर डिजाइनर बॉर्डर इच्छा मन की अंत प्लेन पिंक कलर इच्छा अलगे खड़ी बॉर्डर इच्छा प्लेन पिंक पैन मन पल्लू बंचेस चूसा अदे थ्री कलर कॉम्बिनेशन पट्टू थ्रेड बंचेस मन की बॉर्डर अंत सारी अंत डिजाइन चेसर टोटल सारी अंत मन की इलागे उन्ट మొత్తం కూడా మనకి ఇలాగే కలర్ బాగుందండి ఆ మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి మనకి అంటే దీనికి మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్్రెడీ మనకి పల్లు కలర్ కాంబినేషన్ బోర్డర్ కలర్ కాంబినేషన్ ని బ్లౌజ్ తీసుకొని సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అంటే మనకి సారీ వీవింగ్ లోనే డాట్స్ టైప్ లో మనకి థ్రెడ్ వర్క్ అంటే బ్లూ కలర్ బంచెస్ వచ్చాయి కదా అంటే బోర్డర్ లో అలాగే పల్లులో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో సన్నటి లైన్స్ లాగా కనిపించే విధంగా ఆల్్రెడీ థ్రెడ్ వర్క్ వచ్చేసింది వీవింగ్ లోనే బోర్డర్స్ కూడా మనకి సేమ్ వస్తాయి బంచెస్ మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు మనం ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7000 పడుతుందండి 7000 రూపాయస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది వచ్చేసరికి మనకి కంచి లైట్ వెయిట్ వస్తుంది కంచి పట్టులో లైట్ వెయిట్ ప్లస్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటుంది
ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద పైథాని డిజైన్ ఇచ్చారన్నమాట పల్లు అంతా కూడా బేస్ మొత్తం మనకి టిష్యూ ఉంటుంది ఆ టిష్యూ పైన ఇక్కడ క్రీపర్ అంతా కూడా మనకి బ్లూ కలర్ లో వచ్చేటట్లు క్రీపర్ ఇచ్చారు అక్కడక్కడ మనకి పైథాని థ్రెడ్ వర్క్ గ్రీన్ అండ్ పింక్ ఇచ్చి ఆరెంజ్ ఇచ్చారు మిడిల్ పార్ట్ కూడా మనకి బొకే స్టైల్ లో డిజైన్ తీసుకున్నారు అంటే మల్టీ కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ అనేవి మనకి పైథాని బోర్డర్స్ అండి డిఫరెంట్ గా ఉంటుంది సారీ వచ్చేసి పైన గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి కడై బోర్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉన్నటువంటి డబుల్ షేడ్ పైన మనకి క్రేపర్ బోర్డర్ ఉంటుంది ఫ్లవర్స్ అంతా కూడా మనకి లోపల సారీ బేస్ కలర్ కనిపించేటట్లు అవుట్లైన్ అంతా టిష్యూ వస్తుంది మిడిల్ లో పింక్ కలర్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు సారీ బోర్డర్ టూ సైడ్స్ కూడా మనకి ఇదే పైథాని బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి సారీ బేస్ అంతా కూడా టిష్యూ ఉంటుంది ఆ టిష్యూ పైన మనకి లీవ్స్ ఇచ్చారు ఆ లీవ్స్ కూడా మనకి ఏంటంటే కట్ వర్క్ స్టైల్లో అంటే గ్రీన్ కలర్ కనిపించేటట్లు మనకి లీవ్స్ ఇచ్చారు టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందన్నమాట ఈ శారీకి మనకి బ్లౌజ్ కూడా చూసినట్లయితే శారీ గ్రీన్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పల్లు కలర్ కాంబినేషన్ డార్క్ తీసుకున్నారు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనకి కడై బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 12,000 పడుతుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి 12,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి లైట్ వెయిట్ కళాక్షేత్ర పట్టు అన్నమాట కళాక్షేత్ర పట్టు ఫస్ట్ మనం పల్లు పార్ట్ చూస్తున్నట్లయితే మజంతా పింక్ షేడ్ లో ఉన్నటువంటి పల్లును తీసుకున్నారు దానికి మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక క్రీపర్స్ బంచెస్ లాగా డిజైన్ చేశారు గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ వచ్చేటట్లు మనకి బంచెస్ ఇచ్చారు లాస్ట్ కార్నర్ లో కడి బోర్డర్ ఇచ్చారు అది మనకి పల్లు పార్ట్ వస్తుంది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట బోర్డర్స్ కూడా మనకి కొంచెం కాంట్రాస్ట్ గానే అంటే టూ సైడ్స్ కూడా మనకి పల్లు కలర్ కాంబినేషన్ కింద గోల్డ్ కలర్ కడి బోర్డర్ ఈ బోర్డర్ శారీ టూ సైడ్స్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి బంచెస్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో గ్రీన్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చి కింద లీఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ ఇచ్చారు టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అన్నమాట దగ్గర దగ్గరగా ఫుల్ బుటీస్ ఉంటాయి మనకి శారీ అంతా కలర్ థ్రెడ్ తో ఇచ్చారు అన్నమాట దీనికి బ్లౌజ్ బ్లౌజ్ పల్లు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది మనకి మజంతా పింక్ కలర్ బోర్డర్స్ కూడా మనకి కడై బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు ఈ శారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 7,000 పడుతుంది నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి కోటా సారీ ఓకే ఇప్పుడు వరకు మనం పట్టులో ఉన్నటువంటి వెరైటీస్ చూసాం ఇది వచ్చేసి ఫ్యాన్సీ కోటా సారీ వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఫస్ట్ బోర్డర్స్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు దాని కింద కూడా మనకి పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు ప్లెయిన్ ఈ బోర్డర్ మనకి సారీ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే పళ్ళు అంటూ మనకి సపరేట్ గా డిజైన్ చేయలేదు జస్ట్ మనకి గ్రే కలర్ ప్రింటెడ్ పైన బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లీఫ్ పార్ట్ ఇచ్చేసి దానికి గోల్డ్ కలర్ ఈనెల్ టైప్ లో ఇచ్చారు ఇక్కడ అప్లిక్ వర్క్ మనకి రా సిల్క్ తీసుకున్నారు రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకొని ఫ్లవర్స్ డిజైన్ చేసి మిడిల్ లో మనకి గోల్డ్ అండ్ బ్లాక్ తో అవుట్ లైన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పళ్ళులో త్రీ బంచెస్ ఉంటాయి శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మిడిల్ పార్ట్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి మనకి దానిపైన బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్ చిన్న గోల్డ్ ప్రింట్ ఇచ్చారు మనం పళ్ళులో చూసిన బంచెస్ ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది అన్నమాట పళ్ళులో చూసిన బంచెస్ కొంచెం మనకి డిస్టెన్స్ తో శారీ అంతా కూడా ఈ బంచెస్ ఉంటాయి టోటల్ శారీ అంతా అంటే మనకి మెయిన్ ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలాగే బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గానే వస్తుందండి రెడ్ కలర్ మనం ఎందుకంటే అక్కడ చూస్తున్నట్లయితే కింద బోర్డర్ రెడ్ కలర్ ఉంటుంది కదా అందుకని మనకి రెడ్ కలర్ బ్రొకే స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు మ్యాంగో డిజైన్ ఇచ్చారు బ్లాక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఉన్నటువంటి మ్యాంగో డిజైన్ హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2,100 పడుతుంది 2,100 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కోటాలో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ లోనే ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే బ్లాక్ అండ్ జూట్ మిక్స్ ఉన్నటువంటి జూట్ బోర్డర్ తీసుకున్నారు కింద రా సిల్క్ బోర్డర్ ఉంటుంది అంటే ఈ రా సిల్క్ పింక్ జూట్ బోర్డర్ వచ్చేసి మనకి శారీ టూ సైడ్స్ ఉంటుంది షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది ఇక్కడ కింద బోర్డర్ చూసినట్లయితే ఈ పింక్ ప్లేస్ లో మనకి గ్రీన్ కలర్ బోర్డర్ తీసుకున్నారు అంటే ఆల్రెడీ పైన పింక్ ఉంది కాబట్టి గ్రీన్ యాడ్ చేశారు దాని పైన మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ జూట్ నెట్ తీసుకున్నారు వన్ బంచ్ అంతా క్రీపర్ అంతా కూడా జూట్ పింక్ కలర్
తో డిజైన్ ఇంకొకటి లీవ్స్ క్రాస్ లీవ్స్ జరీ తో తీసుకున్నారు ఈ బోర్డర్ టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి ట్రీ బంచెస్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి టోటల్ గా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ట్రీ బంచ్ అలాగే మనకి గ్రీన్ కలర్ లైట్ సంపంగి ఆ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి బంచెస్ ఇచ్చారు అన్నమాట ఈ బంచెస్ అన్ని కూడా మనకి సారీ కి దగ్గర దగ్గరగా డిజైన్ చేశారు మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది దీనికి బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కింద బోర్డర్ ఏదైతే పింక్ ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనకి సారీ కింద సైడ్ బోర్డర్ ఏదైతే గ్రీన్ అండ్ జూట్ బోర్డర్ ఉందో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది ప్లస్ దీంట్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1900 రూపాయస్ కి అవైలబుల్ ఉందని దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి బైలు సిల్క్ పల్లు చూస్తున్నట్లయితే జస్ట్ మనకి టోటల్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పల్లు తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ లో కూడా 2 డిజైన్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ లో డిజైన్ ఈచ్ సైడ్ మనకి క్రాస్ గా వచ్చేటట్లు డిజైన్ చేశారు మళ్ళీ కింద నుంచి మనకి టెంపుల్ టైప్ లో ఇచ్చారు ఓన్లీ గోల్డ్ కలర్ జరీతోనే మనకి పల్లు పార్ట్ ని డిజైన్ చేశారు సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ వచ్చేసరికి మనకి జస్ట్ ఇట్లా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు పైన మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బైలు సిల్క్ లో మనకి కొంచెం రైనీ లుక్ ఉన్నటువంటి జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది స్నఫ్ కలర్ కింద బోర్డర్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు దాన్ని టచ్ చేస్తూ మనకి టెంపుల్ డిజైన్ ఉంటుందన్నమాట ఈ టెంపుల్ డిజైన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తో మనకి ఒక బిగ్ సైజ్ లో అలాగే బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ పల్లులో ఏమో ఓన్లీ గోల్డ్ కలర్ తో ఇచ్చారు సారీ మొత్తం కూడా మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు ఆ 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇస్తారు సేమ్ బ్లాక్ కలర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు దీంట్లో కలర్ చాయిస్ ఉంది ఆ ఉంటుందండి దీంట్లో కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1700 పడుతుంది 1700 రూపాయస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది yellow lemon yellow కలర్ కాంబినేషన్ ఇది మనకి జూట్ నెట్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది జూట్ నెట్ లో కోటా ఫ్యాబ్రిక్ ఓకే ఇది పల్లు చూస్తున్నట్లయితే జస్ట్ మనకి ఒక కడి స్టైల్ లో పల్లు ఇచ్చారు ఈ సారీ అంతా కూడా మనకి ఏంటంటే yellow డార్క్ lemon yellow కలర్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్స్ కూడా మనకి మెయిన్ డిజైనర్ బోర్డర్స్ అండి ఇక్కడ పైన చూస్తున్నట్లయితే మనకి yellow కలర్ ప్లెయిన్ ఇచ్చారు కింద గోల్డ్ కలర్ కడి బోర్డర్ ఉంటుంది స్మాల్ సైజ్ లో తీసుకున్నారు షోల్డర్ పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి yellow కలర్ ప్లెయిన్ ఇచ్చేశారు మెయిన్ ఈ సారీకి కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి కడి బోర్డర్ అనేది మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు ఈ బోర్డర్ కి మళ్ళీ పైన మనకి జరీతో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ టెంపుల్ టైప్ డిజైన్ తీసుకొని ఆ టెంపుల్ పైన కూడా మనకి పైథానీ బోర్డర్ ని ఇచ్చారు అన్నమాట అది వచ్చేసి మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు పైథానీ బోర్డర్ లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేసి పికాక్ 1 పికాక్ బ్లూ అండ్ పింక్ 1 పికాక్ గ్రీన్ అండ్ బ్లూ ఇచ్చారు మెరూన్ కలర్ క్రీపర్ ఇచ్చారు టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ వస్తుందండి ఎండ్ వర్క్ మనకి ఇదే బోర్డర్ ఉంటుంది టోటల్ సారీ అంతా కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది మరి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం బ్లౌజ్ yellow కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అంటే ప్లెయిన్ ఇచ్చేసి yellow కలర్ ఇస్తారన్నమాట ఓకే బోర్డర్ కూడా మనకి బిగ్ సైజ్ అలాగే స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి కడి బోర్డర్స్ ని డిజైన్ చేశారు థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది మిస్ చేశారు ఓకే దీనిపైన మనం మల్టీ కలర్ వచ్చింది కాబట్టి బోర్డర్ సారీలో ఆ కలర్ తో ఏమైనా ప్యాచ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1875 రూపాయస్ పడుతుంది 1875 రూపాయస్ కి ఈ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్సీ అన్నమాట స్కర్ట్ బోర్డర్ 3 షేడ్స్ ఉంటుంది సారీ అంతా కూడా సింగిల్ కలర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పల్లు చూస్తున్నట్లయితే మనకి పల్లు అంటూ సెపరేట్ గా ఇవ్వలేదన్నమాట జస్ట్ ఒక బోర్డర్స్ మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి కాటన్ బోర్డర్ తీసుకున్నారు దాని కింద మనకి లేస్ నెట్ బోర్డర్ ఒకటి ఉంటుంది ఈ బోర్డర్ వచ్చేసి సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి 2 షేడ్స్ బోర్డర్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి yellow కలర్ ఇక్కడ మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు yellow కలర్ బిగ్ సైజ్ క్రీమ్ కలర్ స్మాల్ సైజ్ లో తీసుకున్నారు ఈ 2 కాంబినేషన్స్ పైన మనకి పిటాయి వరకు సిల్వర్ కలర్ తో తీసుకొని లోపలంతా కూడా మనకి ఫిల్లింగ్ లోపలంతా కూడా మనకి ఫిల్లింగ్ ఫ్లవర్ ఫిల్లింగ్ సిల్వర్ కలర్ జరీ అలాగే వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారన్నమాట ఈ బుటీస్ అనేవి మనకి టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది దగ్గర దగ్గరగా ఆ కాంబినేషన్ అనేది మనకి చాలా బాగుంటుంది బ్లౌజ్ yellow ఇచ్చారా దీనికి బ్లౌజ్ yellow కలర్ వస్తుంది ఓకే కింద బోర్డర్ లో స్కర్ట్
బోర్డర్ లో ఏదైతే తీసుకున్నారో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ బ్లౌజ్ ఇస్తారు బోర్డర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు అవును కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ yellow తీసుకున్నారు కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ మాత్రం మనకి బోర్డర్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేశారో అదే ఫ్యాబ్రిక్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కి ఆ లేస్ నెట్ బోర్డర్ అనేది మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు అన్నమాట ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3050 దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3050 రూపీస్ కి అవైలబుల్ ఉంది కలర్ చాయిస్ కూడా ఉంది నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్ కలర్ జరీ తో డిజైన్ ఉంటుంది ఓకే ఇది పల్లు అంటే మనకి సెపరేట్ ఇవ్వలేదు జస్ట్ రన్నింగ్ పల్లునే అన్నమాట మనకి ఈ సాఫ్ట్ బోర్డర్ మనకి సిల్వర్ కలర్ జరీ తో ఉన్నటువంటి చాలా సాఫ్ట్ బోర్డర్ ఇచ్చారు సాటిన్ లాగా స్మూత్నెస్ స్మూత్ గా ఉంటుంది కానీ మనకి జరీ బోర్డరే త్రీ సైడ్స్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఈ బ్లూ కలర్ అనేది చాలా బాగుంటుందండి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ దానిపైన మనకి బోర్డర్ సిల్వర్ కలర్ తీసుకున్నాం కాబట్టి సిల్వర్ కలర్ జరీ తోనే మనకి లీఫ్స్ ఇచ్చారు చిన్న చిన్న బుటీస్ మనకి బర్డ్స్ టైప్ లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది 2.5 మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వరకు కూడా మనకి దగ్గరగా సేమ్ డిజైన్ ఏ కంటిన్యూ చేశారు కాకపోతే హాఫ్ పార్ట్ కుచిల్ల పార్ట్ లో కనిపించే పార్ట్ వరకు మాత్రమే మనకి సిల్వర్ జరీ తో డిజైన్ చేశారు అన్నమాట దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఆ ఉంటాయండి కలర్ చాయిస్ బ్లౌజ్ కూడా మనకి కొంచెం గ్రాండ్ గానే ఉంటుంది ఎందుకంటే బోర్డర్ మనకి సిల్వర్ కలర్ తో సాఫ్ట్ బోర్డర్ ఇచ్చారు కదా అదే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇచ్చారు అన్నమాట మనకి ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1650 రూపీస్ పడుతుంది ఓన్లీ 1650 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి డిఫరెంట్ అండ్ కలర్ఫుల్ కలెక్షన్స్ విగ్నేష్ రా సిల్క్స్ లో ఇంకా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది ఫ్యాన్సీ సారీ అన్నమాట బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది బ్లాక్ అండ్ క్రీమ్ ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు మనకి ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ ఉంటుంది అంటే బ్లాక్ కలర్ ఎక్కడ వరకు అయితే వస్తుందో ఆ పార్ట్ వరకు మాత్రమే మనకి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు పైనంతా కూడా మనకి చెక్స్ టైప్ లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ చెక్స్ ఉంటుంది కింద బోర్డర్ మనకి డిఫరెంట్ గా ఉంటుందన్నమాట కింద బోర్డర్ చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ ఇచ్చారు ఇది కూడా మనకి చెక్స్ టైప్ లో బేస్ ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ మనకి ఎల్ షేప్ లో ఈ బ్రా సిల్క్ తీసుకున్నారు బ్లాక్ కలర్ ఇక్కడ క్రీమ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారండి మనకి బ్లాక్ కలర్ బోర్డర్ అనేది క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి జరీ క్రీపర్స్ ఇచ్చారన్నమాట దానికి ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ టూ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తీసుకున్నారు చిన్న చిన్న బడ్స్ కూడా మనకి ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు ఇది ఆల్ ఓవర్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఉంటుంది మనకి సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మొత్తం టోటల్ సారీ అంతా కూడా మనకి టోటల్ డార్క్ కలర్ దానికి లైట్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ మనకి క్రీమ్ కలర్ ఏదైతే చూసామో గోల్డ్ కలర్ కాంబినేషన్ అదే ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కి బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు దీనిలో కలర్స్ ఉన్నాయా ఉంటాయండి కానీ ఈ సారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2100 పడుతుంది 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి చందేరి అన్నమాట పీచ్ కలర్ కాంబినేషన్ క్రేన్ డిజైన్ వస్తుంది మనకి పళ్ళు చూస్తున్నట్లయితే జస్ట్ లైన్స్ వస్తాయి మనకు ఓన్లీ పీచ్ డార్క్ పీచ్ కలర్ సాటిన్ వచ్చేసి టూ సైడ్స్ మనకి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు పళ్ళు ఎండింగ్ లో బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ తీసుకున్నారు కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు ఈ మిడిల్ పార్ట్ మనకి హాఫ్ పార్ట్ వర్క్ అంతా కూడా మనకి క్రేన్స్ వచ్చాయి ఇక్కడ చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ తీసుకున్నారు టోటల్ గా మనకి జరీతో గోల్డ్ కలర్ తీసుకున్నారు ఇది హాఫ్ పార్ట్ షోల్డర్ పార్ట్ వస్తుంది కింద హాఫ్ పార్ట్ చూసినట్లయితే మనకి బోర్డర్ అనేది కూడా కొంచెం చేంజ్ చేశారన్నమాట ఇక్కడంతా కూడా మనకి రెడ్ కలర్ తీసుకున్నారు బిగ్ సైజ్ లో గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు దానిపైన మనకి పైన ఏదైతే డిజైన్ చూసామో దాన్ని మనకి థ్రెడ్ వర్క్ లో తీసుకున్నారన్నమాట పీచ్ కలర్ సేమ్ శారీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ లోనే తీసుకున్నారు టూ మిడిల్ పార్ట్ లో చిన్న లీఫ్ లాగా ఇచ్చారు ఒక చిన్న బడ్ లాగా ఇది 2.5 మీటర్ వరకు ఓన్లీ 2.5 షోల్డర్ పార్ట్ వరకు 2.5 మీటర్ తర్వాత మనకి మన షోల్డర్ పార్ట్ లో ఏదైతే క్రేన్స్ చూసామో సేమ్ అవే మనకి టూ కలర్ కాంబినేషన్ అక్కడ వచ్చేసి టోటల్ గా గోల్డ్ చూసాము ఇక్కడ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ అలాగే గోల్డ్ టూ కలర్ కాంబినేషన్ అనేవి మనకి కంటిన్యూ చేశారు సారీ అంతా కూడా సైజెస్ మాత్రం సేమ్ సైజ్ సేమ్ సైజెస్ వస్తాయి ఈ సారీకి మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది హ్యాండ్స్ కూడా బోర్డర్ కూడా అదే వస్తుంది టూ సైడ్స్ వేరియేషన్ అంటే పైన మనకి ఓన్లీ టూ కలర్స్ కాంబినేషన్ తో టూ లైన్స్ ఇచ్చారు కదా కింద మనకి కొంచెం బ్రాడ్ లైన్ తో పాటు గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు సేమ్ బోర్డర్ ఇచ్చారు సేమ్ బోర్డర్ ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 2100
100 పడుతుంది 2100 రూపాయస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది మనకి ఇక్కత్ ఫ్యాన్సీ సారీ అన్నమాట ఇక్కత్ ఫ్యాన్సీ డిజైన్ డిఫరెంట్ ఉంది ఇక్కత్ డిజైన్ వస్తుంది మనకి ప్రింటెడ్ స్టైల్ వస్తుంది पल्लू चूसినట్లయితే కోర కలర్ కాంబినేషన్ పల్లూ తీసుకున్నారు మనకి దానికి కూడా మనకు ఒక 3 బంచెస్ లాగా ఇచ్చేశారు ఇక్కడ చూసినట్లయితే హాఫ్ అంతా కూడా సిల్వర్ హాఫ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ మ్యాంగో ఇక్కడ 2 సైడ్స్ ఇచ్చారు 2 సైడ్స్ ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే స్నఫ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారన్నమాట ఒకటే కలర్ సింగిల్ కలర్ అది మనకి పల్లూ పార్ట్ వస్తుంది సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి క్రీమ్ కలర్ ఇక్కడ పింక్ కలర్ సాటిన్ బోర్డర్ కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు దాని కింద మనకి సిల్వర్ కలర్ తో లీఫ్ ఫ్లవర్ ఇచ్చి సేమ్ మళ్ళీ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ ఫ్లవర్ ఇచ్చారు ఓకే ఈ బోర్డర్ అనేది మనకి సారీ 2 సైడ్స్ ఉంటుంది మిడిల్ పార్ట్ మెయిన్ మనకి ఈ కోరా కలర్ కాంబినేషన్ పైన మనం చూస్తున్నట్లయితే ఇక్కత్ డిజైన్ ఉంటుందన్నమాట ప్రింట్ దానికి వీవింగ్ లో వచ్చి మనకి ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ పైన చూసిన దాన్ని స్నఫ్ కలర్ లో పల్లూలో మనం ఏవైతే 3 వేరియేషన్స్ చూసామో అదే 3 వేరియేషన్స్ మనకి సారీలో బోర్డర్స్ వైస్ కంటిన్యూ చేశారన్నమాట టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది సేమ్ డిజైన్ ఉంటుంది ఓకే దీంట్లో కలర్స్ ఉంటుంది డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి సేమ్ ప్రింట్ లో కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది బ్లౌజ్ కోరా కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్ కు కూడా మనకి సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ని ఇచ్చారు ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 1875 రూపాయస్ పడుతుంది 1875 రూపాయస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి డిజైనర్ పల్లు పార్ట్ వచ్చేసరికి మల్టీ షేడ్ వస్తుంది ఓకే పల్లు కూడా మనకి చాలా కలర్ఫుల్ గా ఇచ్చారన్నమాట రెడ్ మీద గోల్డ్ కలర్ లైన్స్ ఇక్కడ బంచెస్ ట్రీ బంచెస్ ఇచ్చారు మళ్ళీ బ్లాక్ మీద మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ బోర్డర్ ఈ బోర్డర్ మనకి రిపీట్ చేశారు డబుల్ టైప్ ఇది మనం చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి శారీ వచ్చి పైన వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు కింద వచ్చేసి బ్లాక్ మీద గోల్డ్ కలర్ ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది కింద రెడ్ కలర్ ప్లెయిన్ అన్నమాట శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ ఇస్తారు సెల్ఫ్ లైన్స్ ఉంటుంది ప్లెయిన్ ఇస్తారు మనకి ఈ కింద బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు మనకి పైన చూసిన బోర్డర్ ని యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూ చేస్తూ ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా రెడ్ మీద గోల్డ్ కలర్ క్రాస్ లైన్స్ ఈ రెడ్ కలర్ ప్లెయిన్ మీద పల్లూలో ఏదైతే మనం మల్టీ కలర్ కాంబినేషన్ బంచెస్ చూసామో అవే బంచెస్ ని బోర్డర్ అంతా కూడా సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది ఓకే మొత్తం సారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లు కలర్ఫుల్ గా ఇచ్చారన్నమాట బోర్డర్ అనేది మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ లోనే సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ కి మనం బోర్డర్ లో ఏదైతే ప్రింటెడ్ బంచెస్ చూసామో అవే ప్రింట్స్ ని చిన్న చిన్న ప్రింట్ గా ఇచ్చారు హ్యాండ్స్ కు వచ్చేసరికి పింక్ కలర్ ఒకటి బ్లాక్ మీద గోల్డ్ కలర్ లైన్స్ ఒకటి ఇచ్చారు అన్నమాట క్రాస్ లైన్స్ ఈ సారీ కాస్ట్ ఎంత 1150 రూపాయస్ పడుతుంది 1150 రూపాయస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది దీంట్లో కలర్ చాయిస్ ఉంది డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయండి సేమ్ ప్రింట్ కాకపోయినా డిఫరెంట్ ప్రింట్స్ అనేవి చాలా ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం జూట్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది జూట్ కోటా పల్లు చూస్తున్నట్లయితే పల్లులో మనకి లావెండర్ కలర్ తీసుకుని దాని మీద గోల్డ్ కలర్ లైన్స్ 2 సైడ్స్ ఇచ్చారు మిడిల్ బోర్డర్స్ లాగా మిడిల్ పార్ట్ లో ఒక ట్రీ బంచ్ ఇచ్చారు లావెండర్ కలర్ లీవ్స్ ఫ్లవర్స్ మాత్రం గోల్డ్ కలర్ తీసుకున్నారు ఇది బంచెస్ ఇచ్చారు ప్రింట్ కదండి ప్రింట్ అండి మనకి పోదన్నమాట సారీ బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ లావెండర్ కలర్ పైన గోల్డ్ కలర్ తో టోటల్ గా మనకి క్రీపర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా మనకి ఇదే క్రీపర్ ప్రింట్ ఉంటుంది మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే ప్రతి ఫ్లవర్ మనకి కొంచెం షేడెడ్ గా గోల్డ్ కలర్ లావెండర్ కలర్ ఇలా షేడెడ్ తీసుకున్నారు టోటల్ ఈ ఫ్లవర్ ప్రింట్ అనేది మనకి సారీ 2.5 మీటర్ వరకు ఉంటుంది లంగావని ఒకటే కలర్ కాంబినేషన్ కానీ మనకి డిజైనింగ్ లో వేరియేషన్ చూపించారు ఫ్రిల్ పార్ట్ చూస్తున్నట్లయితే క్రీపర్స్ తీసుకున్నారు అక్కడ వచ్చేసి షోల్డర్ పార్ట్ బంచెస్ ఇచ్చారన్నమాట ఈ క్రీపర్ లో మొత్తం కూడా లావెండర్ కలర్ థ్రెడ్ వర్క్ ఇక్కడ మిడిల్ లో గోల్డ్ కలర్ ఫ్లవర్ ప్రింట్ టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది కుచిల్ల పార్ట్ మొత్తం దీనికి బ్లౌజ్ క్రీమ్ కలర్ వస్తుంది మనకి క్రీమ్ కలర్ జూట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బ్రైట్ లావెండర్ కలర్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ తీసుకున్నారు అంటే టోటల్ గా కాంట్రాస్ట్ లాగా ఇచ్చారు ఓకే ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1500 పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సో మచ్ ఓకే అండి చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి ఇది ఇవాళ సొగసూడు తరమ తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే